దేశాలు ఒకే టోర్నీలో రెండోసారి తలబడుతూ ఉండడంతో నిన్నటి ఇండియా పాక్ మ్యాచ్ కి విభచ్చమైన క్రేజ్ వచ్చేసింది మ్యాచ్ ఆరంభానికి మూడు గంటల ముందే వేల సంఖ్యలో అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి క్యూ కట్టారు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ సమయంలో మారో మూజే మారో కామెంట్లతో సోషల్ మీడియాలో విభచ్చమైన క్రేజ్ సంపాదించుకున్న పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ మోమిన్ సాకిబ్ ఇప్పుడు పాక్ లో క్రికెట్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు సాకిబ్ సాకిబ్కి వచ్చిన పాపులారిటీతో రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ కప్ సమయంలో అతన్ని స్పోర్ట్స్ యాంకర్గా వాడిన పాక్ టీవీ ఛానళ్ళు ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు టోనీలోనూ అదే పనిని అప్పగించాయి తాజాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి ముందు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ని కలిశాడు మోబిన్ సాకిబ్ ఇర్ఫాన్ పఠాన్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఆరు నుంచి మీ ఆటను చూస్తున్నారు మీరు పాకిస్తాన్పై హ్యాట్రిక్ కూడా తీశారు మీరు ఇండియాకి దొరికిన బెస్ట్ స్వింగ్ బౌలర్లలో ఒకరు అయితే ఇర్ఫాన్ భాయ్ సండే రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించాడు మోమిన్ సాకిబ్ దానికి ఇర్ఫాన్ పఠాన్ హిస్టరీ రిపీట్ అవుద్ది అంటూ సమాధానమిచ్చాడు దానికి మోమిన్ సాకిబ్ వెంటనే ఏది గత ఏడాది మ్యాచ్ రిజల్ట్ ఏనా అంటూ భారత మాజీ క్రికెటర్కి కౌంటర్ ఇవ్వబోయాడు అయితే ఇర్ఫాన్ పఠాన్ అదేదో ఒక్కసారి అలా లక్కీగా గెలిచేశారు మళ్ళీ అలా కాదు ఇప్పుడు మా ఓల్డ్ మంచి ఫామ్లో కూడా ఉన్నారు అంటూ కామెంట్ చేసి మోమిన్ సాకిబ్ నోరు ముయించాడు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మోమిన్ సాకిబ్ ఇర్ఫాన్ భాయ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈసారి ఆసియా కప్ మాదే అంటూ క్యాప్షన్ జోడించాడు ఈ పోస్ట్ పై ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు పోయిన ఆదివారం ఏం జరిగిందో గుర్తుంచుకో గుడ్ లక్ ఫర్ యువర్ వర్క్ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్ కాగా ఈ మ్యాచ్లో పాక్పై టీమిండియా ఘోర పరాజయాన్ని చూసింది